ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్లో గౌరవ స్పీకర్ గారు మరియు కౌన్సిల్ చైర్మన్ గారు మరియు సెక్రటరీస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ కౌన్సిల్ సెక్రటరీస్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడీలతో ఎల్లుండి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలపైన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్నటువంటి గౌరవాన్ని, అక్కడ మాట్లాడాల్సినటువంటి మాట్లాడింపజేసిన డేటా ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా దాని యొక్క క్రెడిబిలిటీ కానీ దానికి ఉన్నటువంటి డిగ్నిటీ కానీ ఇది ఉండాలా అని చెప్పి అందరూ చర్చించుకోవడం జరిగింది. అదే రకంగా ఏదైతే అసెంబ్లీ జరిగేటువంటి రోజులలో ఎనీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కూడా ముఖ్యంగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రతి దానికి జవాబు తాను ఉండాలి, జవాబు అన్నది రావాలి అసెంబ్లీకి, తద్వారా సభ్యులు కూడా చేరాలి అనేటువంటి ఆదేశాలు కూడా గౌరవ స్పీకర్ గారు ఇవ్వడం జరిగింది. అదే రకంగా అసెంబ్లీ సమావేశంలో మధ్యలో మాట్లాడే 0 అవర్ కూడా ప్రాధాన్యతనివ్వండి, ఏ సభ్యుడు ఏ ప్రశ్న అడిగినా కూడా దానికి ఖచ్చితంగా సభ్యులకు సమాధానం పంపేటువంటి బాధ్యత తీసుకోవాలా అని చెప్పి కూడా చెప్పడం, అసెంబ్లీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రకంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారో ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్నటువంటి విలువలు వీటన్నిటిని కూడా అధికారులకు కూడా తెలియజేసి పెండింగ్ ఉన్నటువంటి దాదాపుగా 418 దాకా ప్రశ్నలు పెండింగ్ ఉన్నాయి, స్టార్ట్ క్వశ్చన్స్, వీటన్నిటికి కూడా త్వర త్వరగా కూడా పంపించాలని చెప్పి కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. అదే రకంగా పోలీస్ అధికారులతో కూడా భద్రత ఏర్పాట్లపైన సుదీర్ఘంగా గౌరవ స్పీకర్ గారు, గౌరవ చైర్మన్ గారు ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన అన్నిటిపైన కూడా అసెంబ్లీ కమిటీ హాల్లో చర్చ జరపడం, ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఇంత ప్రాధాన్యతను ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం మీద చిత్తశుద్ధిగా ఉన్నప్పుడు మీలాగా బుల్డోజ్ ఎప్పుడు కూడా చేయలేదు. గతంలో మీరు చూసింటారు అనేక సమావేశాలలో కూడా మేము వాళ్ళకి మైక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రతిసారి కూడా వాళ్ళు మాట్లాడే మాటలను ఎక్కడ కూడా సబ్జెక్ట్ అనేది లేకుండా డివియేట్ అవుతూ వ్యక్తిగత ఆరోపణలతో వాళ్ళ మైలేజ్ పెంచుకొని ఏ రకంగా పార్టీని డిగ్రేడ్ చేయాలి, వైఎస్ఆర్సీపీని ఎలా డిగ్రేడ్ చేయాలో, ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలనేటువంటి మాటలే వాళ్ళలో ఉండేటివి. దాన్ని మీరు సబ్జెక్ట్లోకి రండి అని అన్నప్పుడు ఎవరు మాట్లాడిన అంశాన్ని తీసుకొని రాజకీయం చేసి కుటుంబ సభ్యుల్ని కూడా దాంట్లోకి తీసుకొచ్చి ఆ రోజు తన సమావేశాలు బహిష్కరించిపోయాడు. ఈరోజు నేను చెప్తున్నాం ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే చాలా ముఖ్యం. మీరు బయట మాట్లాడుతున్నారు కదా ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పి, మీరు హౌస్లో ప్రశ్నించండి, మీకు కావాల్సినటువంటి సమయాన్ని కేటాయించడానికి స్పీకర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఎటువంటి ప్రశ్నలు వేస్తారో మీరు వేయండి, ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చర్చించడానికి. అసెంబ్లీలో చర్చించుకుంటే ప్రజలు కూడా చూస్తారు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్నటువంటి గౌరవాన్ని. పార్టీల మధ్యన మనకు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ అసెంబ్లీ అన్నటువంటి దాన్ని గౌరవించాలి. దీన్ని మరి మీరు దాని ఆలోచన చేసుకొని దీన్ని రాజకీయ కోణంలో ఏదో మీకు ఏదో మైలేజ్ తెచ్చుకోనటువంటి ప్రయత్నాలు మాని అసెంబ్లీ సమావేశాలకు వస్తే మీరు బయట మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఏదో మీరు చెప్పేటివి మీకున్నటువంటి సోర్సెస్తో మేము ప్రజలకు పంపిస్తామని మీరు భ్రమపడుతున్నారు, అది కాదు, వాస్తవాలు బయటికి రావాలి. ప్రశ్న సమాధానం, సమాధానం ప్రశ్న, ఇలాగ ఉన్నప్పుడే ప్రజలకు క్లారిటీ వస్తుంది. ప్రజాస్వామ్యంలో కానీ రాజ్యాంగంలో విలువలు పెరుగుతాయి. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం ట్రాన్స్పరెంట్గా హౌస్ నడపడానికి, కానీ ఎక్కువగా వాళ్ళకు మాట్లాడి ఏ ప్రశ్న అడిగేదానికి అయినా కూడా వాళ్ళకు అవకాశం కూడా కల్పిస్తాం. దీంట్లో రాజకీయ కోణం అనేది మాని సమావేశాలకు వస్తే మంచిది, అసెంబ్లీ విలువ పెంచిన వాళ్ళు అవుతారు. లేదు మీ వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాలు అంటుంటే చేస్తే ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని కించపరిచిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాం. తెలియచేసి ఎల్లుండి జరిగే సమావేశాలకు హాజరైతే మంచిదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఏ విషయానికి కూడా రాజకీయమే. ఒక పక్కన బాబాయ్ చనిపోయాడన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధపడి ఆ కుటుంబ సభ్యుల ఇది కాకుండా దాన్ని రాజకీయ కొన్ని డైవర్షన్ చేయడం, లేని ఆరోపణలు చేసుకుంటూ వాస్తవాలు బయటకు వస్తాయని అన్నటువంటి ఆతృత వాళ్ళు ఎందుకు ఆ వాస్తవాలు వస్తాయనేటువంటి వస్తే మళ్ళీ ఏమవుతుందని భయాందోళనతోనే ఏమో కానీ ఆతృత పట్టుకోలేక వాళ్ళ ఇష్టానుసారం రాసుకోవడం, రిపోర్ట్లో లేని రోజు పబ్లిష్ చేసి బురజల కార్యక్రమం చేస్తున్నారు. అన్ని అంశాలపైన మాట్లాడుతాం క్షుణ్ణంగా. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏ తప్పు చెయ్యదు, ఈ ప్రభుత్వంలో నాయకులు కానీ ఈ ప్రభుత్వంలో సభ్యులు తప్పు చేస్తే చట్టాలు అందరూ సమానమే అని చెప్పేటువంటి ప్రభుత్వం మాది, ఎవరు తప్పు చేస్తారో శిక్షించండి అని చెప్పేటువంటి ప్రభుత్వం మాది, మీలాగా డ్రామాలు ఆడేది కాదు. కాబట్టి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రజాస్వామ్యపరంగా మీకు ఎటువంటి మా పైన మీకు ఎంత ద్వేషం ఉన్నా దాన్ని ప్రశ్నించి ప్రశ్న మార్గంలో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి, ప్రతి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. ఈ మధ్యన అసెంబ్లీ లెజిస్లేచర్ని దానికి ఏం పవర్స్ లేవు, దాన్ని ఏం చేసినా చెల్లుబాటు కాదు అన్నటువంటి మాటలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్ని అంశాలు కోర్టు పరిధిలో కూడా ఇలా వచ్చాయని చెప్పి కూడా చాలామంది మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.
దీనిపైన ఈరోజు మా గౌరవ సీనియర్ శాసన సభ్యులు ధర్మాన ప్రసాద్ రావు గారు కూడా దీనిపైన చర్చ జరగాల అటువంటిది తను కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఎస్సీ సమావేశంలో ఈ అంశంపైన లేవదీసి గౌరవ స్పీకర్ యొక్క డెసిషన్స్ ఆయన కూడా ఈ దీనిపైన ఏదైతే జరుగుతుందో వివరించి దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతే మేలు అంటుంటుంది మా యొక్క ఆలోచన కూడా. ఏదైతే గౌరవ ధర్మాన ప్రసాద్ గారు రావు గారు రాశారో లెటరు దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతాయి మంచిది. ఎందుకంటే ఒకరి వీరు అంటే ప్రజాస్వామ్యంలో ఈ సావరిన్ కంట్రీలో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని కించపరచడం హక్కు ఎవరికీ ఉండదు. మరి దీనిపైన స్పీకర్ గారి పర్మిషన్తో చర్చ కూడా జరపడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంశాలన్నీ మాట్లాడతామని చెప్తాను. ఏ అంశాలు ఏదైతే మనం అనుకున్నామో ఇప్పుడు నేను చెప్పాను. ఒక సిస్టమ్ లెజిస్లేషన్ పార్టీకి హక్కులు లేవు అనేటువంటిది ఏదో కొంచెం మాట్లాడారు దాంట్లో వచ్చినాయనటువంటి అంటున్నారు. దీనిపైన తీసుకొని మా హక్కులు ఏమున్నాయి, ప్రజా సంరక్షణలో అసెంబ్లీ బాధ్యత ఏంది, దీనికి ఉన్న చట్టం చేసేటువంటి బాధ్యత ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా చర్చల ద్వారా తెలియజేస్తాం ప్రజలకు కూడా తెలియజేస్తాం.